ఒక తాడు మీద బొమ్మ ప్రయాణం చేయడం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి గాను రెండు ఫ్లాపీస్, పాతవి వంగిన రెండు సైకిల్ స్పోక్స్, మెటల్ నట్స్, ఒక స్ట్రా కావాలి. ఒక పాత ఫ్లాపీని తెరిచినట్లయితే అందులో వృత్తాకారంలో ఉన్న మెలాటిక్ డిస్క్ ఫిల్మ్ ఉంటుంది. అలాంటివి రెండు కావాలి. వాటిని గమ్ సహాయంతో వెనుక భాగాలను ఒకటిగా చేసి అతికించవలెను. ఇప్పుడది పుల్లిలాగా అవుతుంది. గట్టిగా ఉన్న ఒక ప్లాస్టిక్ స్ట్రాను తీసుకుని పుల్లీకి బేరింగులాగా పనిచేసేటట్లు అమర్చవలెను. వంగిన సైకిల్ స్పోక్స్కు ఆ పుల్లిని అమర్చవలెను. ఒక కార్డ్బోర్డ్ బొమ్మ కాళ్ళ చివరి భాగాలు పుల్లీకి అటు ఇటు ఉండేటట్లు గ్లూ సహాయంతో అతికించవలెను. పుల్లి మృదువుగా తిరిగేటట్లు చూసుకోవాలి. బరువైన మెటల్ నట్స్ను యూ షేప్ ఉన్న సైకిల్ స్పోక్కు కట్టవలెను. ఇప్పుడు పుల్లిని గట్టిగా లాగి ఉన్న దారము మీద ఉంచినచో బొమ్మ క్రింద ప్రయాణమవుతుంది. ఇది పిల్లలకు సరదాగానూ ఆశ్చర్యంగానూ ఉంటుంది.